హైవ్యూస్. కెనడా ప్రధాని ట్రూడో ఏంటి మన భారతదేశం చెందిన ఏంటి దౌత్యవేత్తని, వాళ్ళ దేశం నుంచి బహిష్కరించడం ఏంటి, పంపేయటం ఏంటి, మన భారతదేశం వచ్చేసి ఆ విషయం పట్ల సీరియస్ అవ్వటం ఏంటి, కెనడా మరో పాకిస్తాన్ మనకు తయారు కాబోతుందా, ఇది పక్కనే ఉండి పక్కలో బలీన్లా ఉంది, కెనడా వచ్చేసి ఎక్కడ ఉండి మనకు బలీన్లా తయారవుతుందా, అవునా అంటే అవును అనడానికి ఎన్నో సాక్ష్యాలు. రీసెంట్గా కెనడాలో ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో, ఓపెన్గా మాట్లాడుతున్నారు, తీవ్రవాదుల బ్యాచ్ ఎవరైతే ఉన్నారు అక్కడ కెనడా సిటిజన్స్ అన్నమాట, వాళ్ళ దృష్టిలో కెనడా పౌరులు మంచివాళ్ళు, మన దృష్టిలో ఖలిస్తాన్ తీవ్రవాదులు. ఎందుకు ఏంటంటే మన దేశంలో జరిగినటువంటి ఎన్నో బాంబు బ్లాస్ట్లకు వాళ్ళు కారణమయ్యారు, లారెన్స్ బిస్నో గ్యాంగ్ కూడా వాళ్ళే యుద్ధ సామాగ్రి అని మిగతా డబ్బులే సప్లై చేస్తూ ఉన్నారు. లూథియానా బాంబు బ్లాస్ట్ 2007లో 6 చనిపోయారు, 42 ఇంజూరీ అయ్యారు, దాని కారణం కూడా ఇప్పుడు ఎవరి గురించి అయితే ఇష్యూ మనం డిస్కస్ చేస్తాం, హర్దీప్ సింగ్ నిజ్జర్ అతను కారణం. 1997లో కెనడాకి వెళ్ళాడు, కెనడా సిటిజన్ అయిపోయాడు, అక్కడ వచ్చేసి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అని చెప్పేసి ఒక ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు, దానిని మన వల్ల 2020లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గుర్తించారు, దాన్ని బ్యాన్ చేశారు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా చెప్పేసి ఉన్నారు. అయినా సరే ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ ఏం చేస్తూ ఉన్నాడు, అతను వచ్చేసి జలంధర్, మన పంజాబ్లో జలంధర్ ఏరియా, ఆల్రెడీ అక్కడ గుడిలో ఒక పూజారిని చంపిన ఇష్యూకి సంబంధించి ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. 2022లో ఎన్ఐఏ ఇతని తల మీద 10 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించింది, ఎక్కడున్నా పట్టుకోవాలని చెప్పింది. ఎందుకు ఏంటంటే చెప్పాం కదా, భారతదేశం నుంచి పంజాబ్ని విడగొట్టాలి, పాకిస్తాన్ ఉన్నటువంటి కొంత పార్ట్ని భారతదేశం పంజాబ్ మొత్తం కలగలిపి ఖలిస్తాన్ అని చెప్పేసి ఒక దేశంగా ఫామ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఇది ఎప్పటి నుంచో, దానికి కారణం కూడా ఎవడంటే ఆ దిక్కుమాలిన వేస్ట్ ఉండా కొడుకులు, ఆ పాకిస్తాన్ నా కొడుకులు అనకూడదు, కానీ భారతదేశాన్ని ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పేసి ఇది వంక. వీళ్ళు ఏం చేస్తారు, మూర్ఖంగా హిందువుల మీద దాడులు చేయటం, లేదా దేశంలో వచ్చేసి అశాంతి రేకెత్తించే విధంగా అల్లరలు చేయటం, ఇంక ఇదే పని వాళ్ళకి. ఇలా ఎక్కువగా కెనడాలో ఉన్నటువంటి సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ ఖలిస్తాన్ ఏర్పడితే వాళ్ళకి సపోర్ట్ అన్నట్టు. అలా మొన్న జూన్ 18న బ్రిటిష్ కొలంబియా అని చెప్పేసి ఒక స్టేట్లో, కెనడాలో బ్రిటిష్ కొలంబియా ఒక స్టేట్లో గురుద్వారా దగ్గర ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ ఉన్నాడు, వాడిని ఎవడు ముక్కు ముఖం తెలియనివాడు చంపాడు, మరి వాడు బామ్మర్దో ఎవడైతే వాళ్ళ గ్యాంగులు గొడవలు ఉన్నాడో, లేదన్నప్పుడు వీడు ఏదైనా తింటానికి పెడితే ఆ తిన్నవాడికి నచ్చలేదో, ఎవడు కోపం ఎవడికి తెలుసు, వాళ్ళు వచ్చి వీడిని చంపేశారు. ఇక ఈ జస్టిన్ ట్రూడో మన G20 సమావేశాలు వచ్చినప్పుడు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తే ఇవ్వాల్సిన విధంగా ఆన్సర్ ఇచ్చారు, అయిపోయింది. ఈ ఖలిస్తాన్ వేర్పడ వల్ల కెనడాలో ఉన్నారన్న విషయం ప్రపంచానికి అర్థమైపోయి ఆల్రెడీ మన క్లాసులు పీకేసిన పీకేశారు ట్రూడోకి, ఎగాని మరలా కెనడా వెళ్ళిపోయి మరలా మొదలెట్టాడు, ఏకంగా దేశ విదేశాంగ మంత్రి ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించేశారు. భారతదేశం చెందినటువంటి ఇంటే మన రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఉంది కదా, కానీ దర్యాప్తు మనం మెయిన్ ఇంకా ఇంటెలిజెన్స్ దానికి సంబంధించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పాకిస్తాన్కి ఐఎస్ఏ అలాగో లైక్ అలా. సో వీళ్ళకి చెందినటువంటి వాళ్ళే అతన్ని చంపారు, మా దగ్గర ఆధారాలను ఇంకా ఏమైనా సేకరిస్తూ ఉన్నాం, మా పౌరుణ్ణి మా దేశంలో మా నేల మీద ఈ రకం చంపితే ఏంటన్నట్టు, మా సార్వభౌమాధికారాన్ని మీరు ప్రశ్నించడమే, మమ్మల్ని మీరు తక్కువ చేయటమే, ఇది కరెక్ట్ కాదు, మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే అని మనవాళ్ళు అన్నారు. ఒరే వాడిని ఎవడో చంపితే మాకే సంబంధం రా, వాడే పుణ్యాత్ముడు కాదురా బాబు, వాంటెడ్ లిస్టులో ఉన్నాడు, అండ్ వాడు వచ్చేసి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉన్నాడు, అండ్ భారతదేశం వచ్చేసి ఎన్నో అల్లర్లకి మనుషులను చంపిందని వాడు వచ్చేసి అంతకుడుగా ఉన్నాడు రా అయ్యా లిస్టులో కూడా. సో అటువంటి వాడిని మీకు మేము ఎలా సపోర్ట్ చేస్తాం, అండ్ వాడిని ఎవడో చంపితే దాన్ని మాకెలా మీరు అంటగడతారు, అండ్ మా దౌత్యవేత్తం వచ్చేసి మీరు వచ్చేసి మీ దేశం బహిష్కరించడం ఏంటి, మీరు ఆలోచించుకోండి ఇవన్నీ కూడా అని చెప్పేసి మన వాళ్ళు అన్నారు. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముస్లిం టెర్రరిస్టులు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒకటే జమ్మూ అండ్ కాశ్మీర్ కావాలని, ఈ పంజాబ్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ బ్రిటన్లో అండ్ కెనడాలో ఎక్కువ ఉంటారు వీళ్ళు సిక్కులు, అది కూడా ఖలిస్తాన్కి సంబంధించినటువంటి బ్యాచ్ కొంతమంది, వాళ్ళు వచ్చేసేమో హిందువులు వేరు మేము వేరు, సో మాది మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గోల వాళ్ళది. అరే ప్రాణ ప్రశాంతత బతకండి రావు అంటే మేము ప్రశాంతత వద్దు, మా ప్రత్యేక దేశం కావాలి, ఏందో ఈ అరాచకాలు నాకు అర్థం కాదు. ఎవడేదో ముడ్డి కింద గిచ్చుతాడు, దానికి ఎవడో వచ్చి సారీ చెప్పాలి, లేదన్నప్పుడు
వీడికి వచ్చేసి ముడి కింద ఐస్ పెట్టాలి, ఏంది దరిద్రం కాకపోతే. సో ట్రూడో ఆలోచించుకోవాలి. మనిషి చూస్తేనేమో కుర్రాడులా ఉన్నాడు, ఆలోచన కానీ ప్రమేయం కానీ బాగానే ఉంటాయి. బట్ ఈ ఖలిస్తాన్ ఏర్పాటువాదుల విషయంలో మాత్రం ప్రతిసరితను ఫుల్ష్గా ఆలోచిస్తున్నాడు, ప్రతిసారి కూడా భారతానికి ఒక రకంగా అంతర్జాతీయ ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాడు అతనైతే.